స్టైలిష్ స్టార్ తమ్ముడిగా కాక తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ కోసం కష్టపడుతున్న అల్లు శిరీష్ కొత్త సినిమా ఏబిసిడి ట్రైలర్ ఇందాక విడుదలైంది. రుక్షర్ దిల్లాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే కథ గురించి క్లారిటీ చేశారు. అమెరికాలో పుట్టి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన అవి పెద్ద వ్యాపారవేత్త వారసుడు. ఏదో కారణం వల్ల ఇండియాకు రావాల్సి వస్తుంది. ఓ స్నేహితుడితో కలిసి ఇక్కడ సగటు మధ్యతరగతి కష్టాలను చవి చూడడం మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే రూపాయి విలువ బాగా తెలిసి వస్తుంది. మరోవైపు ఇక్కడే ఓ లవర్ కూడా దొరికిస్తుంది. అంతా బాగుంది అనుకుంటున్న తరుణంలో అవి ఓ రాజకీయ చక్రవ్యూహంలో అడుగు పెట్టాల్సి వస్తుంది. సరదాగా గడిచిపోతున్న యువకుడి జీవితం అసలు ఇన్ని మలుపులు ఎందుకు తీసుకుంది, చివరికి ఏకమ్యం చేరుకుంది తెలుసుకోవడమే ఏబిసిడి సినిమా. ఇక సినిమాలోని పాత్రల విషయాల గురించి వస్తే అల్లు శిరీష్ అవి పాత్రను చాలా ఈజీతో చేశాడు. తన బాడీ లాంగ్వేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే పాత్ర కావడంతో పాటు పర్ఫార్మెన్స్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మనకు బాగా సుపరిచితుడైన మాస్టర్ భరత్ ఇందులో గడ్డం మీసంతో యువకుడిగా సర్ప్రైజ్ ఇవ్వడమే కాదు, మరో టాలెంటెడ్ ఆర్టిస్ట్ దొరికాడన్న నమ్మకం కలిగించాడు. నాగబాబు, కోట, శుభలేఖ సుధాకర్ ఇలా సీనియర్ ఆర్టిస్టులు అండగా నిలిచారు. విన్నల కిషోర్ కామెడీ కూడా తోడయింది. జూదా షాండీ సంగీతం, రామ్ సినిమాటోగ్రఫీ అన్ని సినిమా మూడ్ ని చక్కగా క్యారీ చేశాయి. కళ్యాణ్ రాఘవ సంభాషణలు పేలాయి. మొత్తానికి అంచనాలు రెప్పడంలో ఏబిసిడి టీం మొదటి అడుగును విజయవంతంగా వేసేసింది.